నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మాసబ్ ట్యాంక్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. జస్టిస్ సుభాష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయదశమి, జగత్తుకే విజయం చేకూరుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ దేశం మునుముందు ఇంకా ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్టలు దద్దుదని, ఆ అమ్మవారు ప్రతిష్ట ఇంకా పెరుగుతుందని మేము నమ్ముతున్నాం. అదే ప్రకారంగా ఇవాళ ఉదయం నుంచి మేము అమ్మవారికి అభిషేకం చేస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి, మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి, అదేవిధంగా మన దేశం అభివృద్ధి చెందాలి, దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పి కోరుకుంటున్నాం. ఆమె మహంకాళి అంటే సరస్వతి, లక్ష్మి అండ్ దుర్గ ముగ్గురు కలిస్తేనే మహాకాళి. ఆ మహాకాళి అద్భుతాలతో ఇక ముందు ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఎవరికి దర్శనానికి వచ్చినా వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటున్నాం. సంవత్సరము ఈరోజు వస్తూ ఉంటాము. మా స్నేహితులు దశరథి గారు వీళ్ళందరూ ఉంటారు. ఈసారి కూడా అలాగే వచ్చాము. ఈసారి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఈ కోవిడ్ అందరికీ వెళ్ళిపోవాలి, ఇంతటితో సమాప్తి కావాలి, అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి అందరూ ఉంచాలని దేవుని ప్రార్థన.